వెంకటరెడ్డి గారు, మున్సిపల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది త్వరలోనే, ఎందుకంటే మార్చి లోపు ఇది అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని. అయితే ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. మరి అది ఏంటనేది ఒకవేళ వస్తే మొన్న అయినా ఏకగ్రీవాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తారా, కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారా అనేది ఏంటి, ఏం జరగబోతోంది, ఏది వస్తే సానుకూలంగా ఉంటుంది వైసీపీకి, దేనికైనా రెడీగా. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మార్చి 18వ తారీఖు 2020వ సంవత్సరంలో ఏదైతే ఎన్నికల కోడ్ ఎత్తేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందో ఆ రోజు ఎన్నికల సంఘము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టండి, ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయినాయో అక్కడ నుంచి బిగించేయమని చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఆ రోజు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ వాయిదా పడితే అక్కడి నుంచి బిగించేయకుండా ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీల్లో డివైడ్ చేసేస్తే రేపొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీలప్పుడు కొంత లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో ఆయన డివైడ్ చేసే ఆలోచనతో పంచాయతీ ఎన్నికలు ముందు పెట్టారు. యాక్చువల్ గా పంచాయతీ ఎన్నికలు కాదు ముందు జరగాల్సింది, ముందు ఎంపీటీసీ జడ్పీటీసీలు జరగాలి, దాని తర్వాత మున్సిపాలిటీలు జరగాలి, దాని తర్వాత పంచాయతీలు జరగాలి అక్కడికి. కానీ ఈయన పంచాయతీలు ముందు పెట్టేశాడు, ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చేసి, ఎందుకంటే ఆ రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ ఎక్కడి నుంచి బిగిన్ చేశాడు అది కూడా కుట్రకోవడం. రెండు, ఇప్పుడు రేపొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ అంటే ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ జరగాలి, ఎక్కడైతే ఆగిపోయిన ప్రక్రియ అక్కడి నుంచి జరగాలి. అంటే ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయినాయి, నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా అయిపోయింది అంటే అన్ని సంబంధించిన ఎంపీటీసీ జడ్పీటీసీలో మొత్తానికి ఈరోజు ఒకేసారి ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి, అక్కడి నుంచే వెళ్ళాలి. ఏదైతే రూల్స్ ప్రకారం కానీ ఏదైతే ఆయన కానీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళకపోతే అది అతను వేరే డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మేము కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే, చిన్న క్లారిటీ, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే ఇంతకు ముందు జరిగిన మీరు అన్నట్టు ఆ ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చిన కంప్లైంట్స్ ఫిర్యాదుల నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వెలువరించాలి అనేది, అంటే అటువంటి ఫిర్యాదులు వచ్చినాయి దాన్ని కూడా పరిశీలన తీసుకుంటుంది ఎన్నికల సంఘం. అదే కనుక జరిగితే ఎన్నికలకు సిద్ధమా వైఎస్ఆర్సీపీ? కాదండి, ఏమి ఆరోపణలు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు లేదంటే ఆ పనికి మాలిన వర్ర రామయ్య వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాంతో వాస్తవాలు ఏదో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషనర్ లేదా సంవత్సరం పట్టిందా అంటే అప్పుడు జరిగిన వీడియో ఫుటేజీలు కూడా సాక్ష్యాలుగా ఇచ్చారు ఎన్నికల కమిషన్. అప్పుడు మీరు బలవంతంగా చేసిన నోటిఫికేషన్ వెళ్ళకుండా అడ్డుకున్నాయి, వాళ్ళ చేతిలోంచి లాక్కొని చింపి పారేసినవి ఇవన్నీ, అవన్నీ బలవంతపై ఏకగ్రీవాల్లోకి రావా అనేది, అందుకని రద్దు చేయాలా నోటిఫికేషన్ అనేది. ఇదే మరి ఇదే నిమ్మాడలో ఇదే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు టైంలోనే అంటే మొన్న పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ లో మరి ఇదే అభ్యర్థుల్ని ఏదైతే అప్పన్నని నామినేషన్ వేయడానికి అడ్డుకునేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆయన కేసు పెట్టాడు, కనీసం ఎలక్షన్ కమిషనర్ స్పందించినదా కదా, వ్యక్తి వెళ్ళి నా మీద వచ్చేస్తాను కేసు పెట్టాడు. మరి ఇదేనా మీరు అన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటే, మీరు అన్నారు జరిగిన దగ్గర వీడియో ఫుటేజ్ చూస్తే మీరు నిజంగా జరిగిన దగ్గర వాస్తవాలు తెలుసుకొని అది నిజంగా అభ్యర్థిని అడ్డుకొని ఏదైనా చేసినప్పుడు ఆ ఒకటి రెండు చోట్ల మీరు డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవరు కూడా పొద్దునని మీరు మొత్తానికి హోల్సేల్ గా తీసేసుకోవాలి. మన ఏదైతే గుంటూరు చిత్తూరులో ఏకగ్రీవాలు అయితే మొదటి దశలో 20% అయితే అంట ఏకగ్రీవాలు, సో ఆయన మొత్తాన్ని ఆపేయమని చెప్పి రిజల్ట్ ప్రకటించుద్దని చెప్పాడు. దాని తర్వాత ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, అంటే తర్వాత ఇచ్చేసారు ఆల్రెడీ ప్రతి ఏకగ్రీవాలు అయిన దగ్గర కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి వాళ్ళందరినీ నిజంగా పిలిచి మీరు ఎందుకు ఉత్తరాయారు, ఆ నామినేషన్ వేసి మీరు ఎందుకు ఉత్తరాయారు, అవ్వాల్సినటువంటి కారణం ఏంటి, మిమ్మల్ని ఏమైనా బెదిరించారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఒక్క చోట కూడా మమ్మల్ని ఎవరు బెదిరించలేదని చెప్పారు. ఇదే గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల కమిషనర్ మొత్తం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విచారణ చేసినప్పుడు ఎవరు బెదిరించలేదని చెప్పారు. ఏం చేశాడు, మళ్ళీ రిలీజ్ చేసి ఇదిగో అవన్నీ ప్రకటించేసేయండి అని చెప్పాడు. రేపొద్దున అట్లా నేను ఈ సంవత్సరం అయింది మీకేమైనా నిజంగా దీని మీద ఏమైనా చేయాలన్న ఆలోచన ఇంకోట ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు, ఆ ఎన్ని రోజుల కాలంలో మీరు ఏం విచారం చేశారు, మీకు వచ్చిన ఆరోపణలు ఇదిగో పలానా చోట ఇదిగో ఆరోపణ వచ్చింది, పలానా క్యాండిడేట్ మేము విచారం చేసాం, ఇదిగో ఇది జరిగిందని చెప్పి మాకు ప్రూవ్ అయింది, సో ఈ ఎన్నికను మేము రద్దు చేస్తా ఉన్నాం, ఇదిగో పలానా ప్రాంతంలో ఈ ఎన్నికను మేము రద్దు చేస్తా ఉన్నాం, అట్లా 24% అయింది కదా, 23% ఎంపీడీసీలు అయింది, 19% జడ్పీటీసీలు అయింది, మీకు జరిగితే 1% ఎక్కడన్నా జరిగినట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే దాని మీద విచారం చేసుకోండి, దాని మీద ఏమన్నా మీరు నిర్ణయం తీసుకుంటా అంటే అక్కడ అభ్యర్థులు మళ్ళీ న్యాయస్థానాలకు ఆశ్రయించవచ్చు, వాట్ ఈస్ వాట్ ఫైన్ న్యాయస్థానాలు తెలుస్తాయి. అట్లా కాకుండా నేను కక్షపూరితంగా ఎక్కడో ఒక చోట జరిగితే మొత్తాన్ని నేను నిజం చేసేస్తాను అని అంటే ఇది సహేతుకంగా ఉండదు, దీన్ని ఎవరు ప్రశ్నించరు. ఆల్రెడీ మీరు అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు ఆ రోజు ఎంపీడీసీ జడ్పీటీసీలకు, ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ మీరు గెలిచినట్టుగా
మనకు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేస్తామంటే ఖచ్చితంగా కూడా దాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దీంట్లో నో డౌట్, దాన్ని ఎక్కడ కూడా ఊరుకో. ఎందుకంటే ఏకగ్రీవాలు అనే దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు సమర్థించాలి. ఎన్నికల వ్యవస్థ కాదు సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు అనేది అవటాన్ని సమర్థిస్తా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈయన ఒక్కడే వ్యతిరేకిస్తా ఉన్నాడు. సో దాన్ని ఖచ్చితంగా మేము ఊరుకోము. రెండోది, రెండో పాయింట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏ తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అన్ని ఒకేసారి అయిపోతే ఈ పంచాయతీ, ఈ ఎంపీడిసి, జడ్పీడిసి, ఈ మున్సిపల్ అన్ని ఒకేసారి అయిపోతే మాకు కూడా ఫ్రీ అయిపోతాం. ప్రభుత్వం కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్స్పాండ్ చేసి చేసుకోవడానికి ఇంకా తొందరగా అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ ఉంటే తాత్కాలికంగా అన్ని వాయిదా వేయాల్సి వస్తాయి కదా. ఇప్పుడు కొద్ది ఒక ఎన్నికలు, మళ్ళీ వచ్చే నెలలో కొన్ని ఎన్నికలు, ఆపోయొచ్చే నెలలో ఎన్నికలు కాకుండా కొద్దిగా 1 or 2 days గ్యాప్ తీసుకుని ఎమ్మెల్యే దాన్ని కూడా చేయమని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం తరఫున కూడా మేము సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇచ్చేసారు ఆల్రెడీ మన సిఎస్ గారు వీళ్ళందరూ. ఆయన నిర్ణయం తీసుకోవట్లేదు, తొందరగా నిర్ణయం తీసుకుని ఆయన ఎన్నికలు కూడా పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చెప్పారో, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో కూడా నిమ్మగడ్డకి చంద్రబాబు నాయుడు కలిపి ఒకసారి గుర్తు చెప్తే అప్పటికన్నా వీళ్ళంతా రిలీజ్ అవుతారు కదా. అది సింబల్ ద్వారా జరిగే ఎన్నికలు కదా, కరెక్ట్ ఫిగర్ అనేది అప్పుడన్నా వచ్చింది కదా. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి ఫిగర్స్ మోసం చేయొచ్చు వాళ్ళ ఛానల్లోనో లేదంటే వాళ్ళ పత్రికల్లోనో తప్పుడు లెక్కలు చేసి. రేపు సింబల్ ద్వారా వచ్చేదాన్ని తప్పుడు లెక్కలు చెప్పడానికి ఉండదు కదా. కలిపి ఒకేసారి ప్రజలు తీర్పిచ్చినట్టు అయింది కాబట్టి త్వరగా పెట్టమని మేమే కోరుతాము.